నా పేరు లాయి నాగలక్ష్మి అండి. నా పేరు, నేను ఫస్ట్లో చాలా బాగా పనిచేసుకుని చాలా బాగా ఉండేదాన్ని అండి. అలాంటిది సడన్గా జ్వరం వచ్చిందండి. జ్వరం అయితే హాస్పిటల్కి వెళ్ళి 2 రోజులు ఇంజక్షన్లు చేయించుకున్నాం, తగ్గలేదు. తర్వాత వేరే హాస్పిటల్కి వెళ్ళానండి. అక్కడ వెళ్తేనే జ్వరం బాగా ఎక్కువైపోయి కోమాలోకి వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఇంకో వేరే హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడేమో కాల్ డ్రాప్ అయ్యి అమ్మాయికి నడుం కాడించి కిందకి చచ్చి పడిపోయింది. ఇంక అమ్మాయి 8 రోజులు బతున్నా ఇంతేక అన్నారండి. అన్నాక ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారాగా అను హాస్పిటల్ విజయవాడ అను హాస్పిటల్కి వచ్చామండి. డాక్టర్ సోమియా మేడం గారు చాలా బాగా చూసుకున్నారండి. హాస్పిటల్కి వచ్చిన కొన్ని రోజులకే నేను నడవగలుగుతానండి, కడుగుతున్నానండి, ఆ పని నేను చేసుకుంటున్నాను. కానీ ఆవిడకి చాలా రుణపడి ఉంటాను నేను. నన్ను బాగా చేశారండి, థ్యాంక్స్ అండి సోమియా మేడం గారు. అలాగే అను హాస్పిటల్కి కూడా చాలా థ్యాంక్స్ అండి.